మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా పిలువబడే ప్రభాస్ ఫస్ట్ టైం తన పెళ్లి కాకపోవడానికి కారణమేంటో తెలిపాడు వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ కెరీర్ను జెట్ స్పీడ్గా తీసుకెళ్తున్న ప్రభాస్ పెళ్లి మాత్రం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉండిపోతున్నాడు ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంటున్నారు అభిమానులు ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్లిపై మాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదు తాజాగా తన పెళ్లి కాకపోవడానికి కారణం అదే కావచ్చు అంటూ మీడియా ముందు నోరు విప్పాడు ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫ్రేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో రాధేశా మూవీ చేశాడు గత మూడేళ్లుగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తూ ఏటకెలాగ్ రిలీజ్కు సిద్ధమైంది ఈ నెల పదకొండున ఈ మూవీ పలు భాషలో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది ఈ క్రమంలో ప్రమోషన్లో భాగంగా మంగళవారం చిత్ర రిలీజ్ ట్రైలర్ను ముంబైలో గ్రాండ్గా విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ప్రభాస్ పూజా హెగ్డేలతో పాటు డైరెక్టర్ నిర్మాతలు హాజరయ్యారు ట్రైలర్లో ప్రేమ విషయంలో ఆదిత్య ప్రొడిక్షన్ తప్పు అని చెప్పే డైలాగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా వారు ప్రభాస్ వద్ద దీని గురించి ప్రసవించారు రియల్ లైఫ్లో ప్రేమ విషయంపై ఎన్నోసార్లు మీ ప్రిడిక్షన్ తప్పింది అని ప్రభాస్ను ప్రశ్నించగా చాలాసార్లు జరిగింది అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదనుకుంటా అని నవ్వుతూ జవాబు ఇచ్చాడు ఒక్కసారిగా ప్రభాస్ తన పెళ్లి గురించి కామెంట్స్ చేయడంతో అక్కడ అందరూ ఒక్కసారిగా నవ్వేశారు